హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఏం రెసిపీ చూపిస్తున్నానంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. రియల్లీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రతి సండే ఏదో ఒకటి మనం బిజీగా ఉండిపోతాం కదా, అందులో మళ్ళీ వంట చేయాలంటే కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. ఒక్కోసారి రెస్ట్ తీసుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదా మన ఆడవాళ్లకు. ఒకసారి అయితే తప్పకుండా ఈ సింపుల్ రెసిపీ చేసేయండి. ఒక వీకెండ్ మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. తక్కువ టైంలో అయిపోతుంది, అలాగే లంచ్ కూడా అందరికీ చాలా నచ్చుతుందన్నమాట. లంచ్ రెసిపీలాగా చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే 3 eggs వేశానండి, కొంచెం ఆయిల్ వేశాను. హైలో పెట్టి చేయాలన్నమాట ఈ రెసిపీ అనేది, అప్పుడే చాలా చాలా బాగుంటుంది. ఇలా హైలో పెట్టి ఎగ్స్ 3 వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మీరు ఎంత క్వాంటిటీ రైస్ చేసుకుంటారో అనే దాన్ని బట్టి మీరు ఎగ్స్ అనేది వేసుకోవచ్చు. ఎగ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, ఎగ్ స్క్రాంబుల్స్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే 3 eggs వేశానండి. ఇలా అయిన తర్వాత ఎక్కువగా స్మాష్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కూడా అలాగే ఉంచేయచ్చు. ఇలా కాస్త వేగిన తర్వాత సాల్ట్ అనేది వేయాలన్నమాట. కొంచెమే సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో లాస్ట్లో కొన్ని సాసెస్ అనేవి కలుపుతాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. అలాగే ఈ పెప్పర్ అనేది నేను రోల్లో దంచానండి, మిరియాలు అది కొంచెం వేసానన్నమాట. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పెప్పర్ అనేది కంపల్సరీ, పెప్పర్ పౌడర్ అనేది వేసుకోవాలండి. నేను ఇప్పుడు రోల్ చూపించాను కదా, నేను అది అగ్రోమెక్లో తీసుకున్నానమాట. 500 rupees పడిందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఇలా ఇమీడియట్గా ఎప్పుడైనా ఫ్రెష్గా పొళ్ళు చేసుకోవాలి అంటే మిరియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ చాలా ఈజీగా అయిపోతుంది నాకైతే పని. ఒకసారి మీరు అగ్రోమెక్ వెళ్తే ఒకసారి తప్పకుండా చూడండి, రోళ్ళు అయితే చాలా చాలా బాగున్నాయన్నమాట. ఇప్పుడైతే ఈ స్క్రాంబుల్ చేసిన ఎగ్ అంతా తీసేసాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేయాలన్నమాట. చాలా చిన్నగా తరిగితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేస్తున్నాను, దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇవి కాస్త వేగాలండి, పచ్చివాసన ఉండకూడదు. కాస్త వేగిన తర్వాత మనం ఆనియన్స్ చిన్నగా తరుక్కొని వేసుకోవాలన్నమాట. ఇదంతా హైలోనే చేసుకోవాలండి. హైలో చేసుకుంటేనే మనకి రెస్టారెంట్ స్టైల్ కానీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారు కదా, అలాంటి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ చిన్నగా తరిగి ఒక ఆనియన్ వేసానండి, బాగా వేపుకోవాలి, హైలో పెట్టి వేపేయాలన్నమాట. ఆ తర్వాత మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, అలా గ్రీన్ పీస్ కానీ అలా మీ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చు అన్నమాట. వెజిటబుల్స్ అనేవి చిన్నగా తరిగి వేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసానండి, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి. ఇలా బాగా వేపుకోవాలన్నమాట. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మర్చిపోకుండా. ఇప్పుడైతే నేను జీలకర్ర పొడి వేసానన్నమాట, అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ఇంతకుముందు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే చాలా సింపుల్ అండి ఈ రెసిపీ, అసలు ఏమీ లేదన్నమాట. ఒక 10 minutes అయిపోతుంది. మనం రైస్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాము అంటే రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి, అలా చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. రెసిపీ అనేది చాలా చాలా ఈజీ అన్నమాట. ఇందులోకి నేను వెనిగర్ 1 teaspoon యాడ్ చేస్తున్నాను. ఇదంతా హైలోనే జరగాలన్నమాట ప్రాసెస్. అలాగే సోయా సాస్ ఉంటుంది కదా, అది 1 teaspoon యాడ్ చేస్తున్నాను. అలాగే నా దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంది, లేదా రెడ్ చిల్లీ సాస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలండి, అంతే, ఏం లేదు, వెరీ సింపుల్ అన్నమాట. కొంచెం పెద్ద పిల్లలు అయితే పిల్లలే చేసేసుకోవచ్చు ఈ రెసిపీ, అంత ఈజీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మా బాబుకి అయితే చాలా చాలా నచ్చింది, రిపీటెడ్గా చాలా టైమ్స్ చేయమంటూ ఉంటాడనమాట. సో హెల్తీ కూడా కదా, సాసెస్ అనేవి కొంచెం తగ్గించి ఎగ్స్ అనేవి ఎక్కువ వేసుకొని చేసుకున్నామంటే పిల్లలకు ఆబ్వియస్లీ హెల్తీ కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా కూడా చేసి పెట్టచ్చు అన్నమాట. ఇప్పుడైతే రైస్ వేస్తానండి నేను. రైస్ వేసి హైలోనే ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త బాగా మిక్స్ చేయాలన్నమాట. అంత బాగా కలిసిన తర్వాత మనం స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంది కదా, అది ఇలా ఫైనల్గా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ని ఫైనల్గా మిక్స్ చేసుకొని
కాస్త బాగా కలిపేసామంటే సరిపోతుంది. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా వచ్చిందనేది. ఆబ్వియస్గా చాలా చాలా బాగుంటుంది. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశానండి, చాలా చాలా నచ్చుతుంది పిల్లలకైతే, ముఖ్యంగా పెద్దలకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.